నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన ఆవుల రాజిరెడ్డిని వెంటనే మార్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయుల గౌడ్, రవీందర్ రెడ్డిలు అన్నారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నర్సాపూర్ టికెట్ బీసీలకు ఇవ్వాలని అన్నారు. కోవటులకు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నర్సాపూర్ అభ్యర్థిపై పునరాలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ కు బచావో, కోవట్టుకు హఠావో అంటూ నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. రాజిరెడ్డికి ఇచ్చిన టికెట్ రద్దు చేయాలని, నర్సాపూర్లో బీసీ నినాదం బలంగా ఉంది కాబట్టి బీసీ నాయకులకు టికెట్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుజాత, మండల మహిళా అధ్యక్షురాలు వినోద, బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్, మండల అధ్యక్షులు మల్లేష్, కృష్ణ ముదిరాజ్, మహేశ్వర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే
ఈ సాధకుడు కానీ సంకటి అంటే లేదు కాంగ్రెస్ పార్టీని నట్టెట్ల ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాడు కొంతమంది మా మిత్రుడు.